చికెన్ పకోడా పచ్చడి అండి. చికెన్ పకోడా పచ్చడి. అవును. వావ్. మనం చికెన్ పకోడా నార్మల్ గా తింటాం కానీ నేను ఏంటంటే పకోడి మనం ఇది ఒక 10 డేస్ 1 మంత్ కూడా పెట్టుకొని మనం తినొచ్చు ఎప్పుడైనా. చికెన్ పకోడి అంటే 1 డేలో కంప్లీట్ అయిపోవాలి. బట్ చికెన్ పకోడా పచ్చడి 10 టు 15 డేస్ ఉంటుంది. అవును. వావ్ సూపర్ అండి. సో తెలుసుకోవాలి మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియన్స్ ఏంటి? చికెన్ పకోడా పచ్చడికి కావాల్సిన పదార్థాలు చికెన్, నిమ్మరసం, ఉప్పు, పసుపు, గరం మసాలా, వెల్లుల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆవాలు, జీలకర్ర, కారం, కార్న్ ఫ్లోర్, రైస్ ఫ్లోర్, ఆయిల్, ఆవాలు, జీలకర్ర, ధనియాల పొడి. చికెన్ పకోడీ పచ్చడి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, మరి తయారీ విధానం తెలుసుకుందాం. మరి సైదా గారు ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ మనం చికెన్ కి మారినేట్ చేయాలండి. చికెన్ మారినేట్ చేయాలి. మరి చికెన్ మారినేట్ ఎంత చికెన్ తీసుకున్నారు? ఇది 1/2 కిలో చికెన్ అండి. 1/2 కిలో చికెన్. ఓకే, బోన్లెస్. బోన్లెస్. ఓకే, సో స్టార్ట్ చేద్దాం ప్రాసెస్ మరి. సర్. ఓకే. సో 1/2 కిలో చికెన్ తీసుకోవాలి ఫస్ట్. ఓకే. ఫస్ట్ మనం ఒక 1 స్పూన్ పోయాలండి. 1 స్పూన్ salt. Salt. జస్ట్ 1/2 కన్నా ఇంకా తక్కువ పసుపు. పసుపు. ఓకే, కంఫర్టబుల్ గా ఇక్కడ పెట్టుకుందాం మనం. ఓకే. ఓకే, 1/2 స్పూన్ పసుపు. పసుపు. ఇంకొకటి 1 స్పూన్ గరం మసాలా. 1 స్పూన్ గరం మసాలా. ఇంకా కారం. కారం ఎంతండి? కారం కూడా 1 స్పూన్ అండి. కారం కూడా 1 స్పూన్. మళ్ళీ ఎక్కువ అయితే మనం పోపులో ఇస్తాం మళ్ళీ కారం. కారం ఒక పోపులో కూడా కారం ఇస్తా ఎక్కువైపోతుంది కారం. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 1/2. 1 1/2 స్పూన్. ఓకే, చికెన్ కదా నీసు వాసన రాకుండా. ఓకే, ఇంకొకటి ఇది కొంచెం లైట్, ఎక్కువ అయ్యదు. జీలకర్ర ఆవాల పొడి మనం మిక్స్ చేశాం కదా, జీలకర్ర ఆవాల పొడి మొత్తం కలిపి 1/2 టీ స్పూన్. 1/2 టీ స్పూన్. సో 1/2 కిలోకి మాక్సిమం అన్ని ఒక్కొక్క స్పూన్ వేసాము, కాకపోతే ఒక్క కారం మాత్రం అది కూడా 1 స్పూన్. 1 1/2 స్పూన్ మనం ఏం వేసాం? అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం. నెక్స్ట్ ఏంటండి? ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని మనం డీప్ ఫ్రై కి పాయింట్ పెట్టుకుందాం. ఓకే, చా వెలిగించాలి. వెలిగించేసి నెక్స్ట్ మనం ఆయిల్ వేసి. సో ఎంత ఆయిల్ వేస్తున్నారండి? డీప్ ఫ్రై కి మనం. డీప్ ఫ్రై అంటే మునగాల్సిందే. పకోడీ మొత్తం డీప్ ఫ్రై అవ్వాలి. సో ఇప్పుడు మనం మారినేట్ చేసుకుంది మొత్తం కూడా అందులో డీప్ ఫ్రై అవ్వాలి. సో ఆయిల్ ఎక్కువగా పడుతుంది. డీప్ ఫ్రై అంటేనే కొద్దిగా సరే ఆయన పచ్చళ్ళలో ఆయిల్ ఎక్కువనే ఉండాలి కదండి. ఎక్కువనే ఉండాలి కానీ ఈ ఆయిల్ మొత్తం యూస్ కాదండి. ఓకే, జస్ట్ మనం డీప్ ఫ్రై తీసి మనం సైడ్ లో పెట్టేస్తాం. తర్వాత కూడా వాడొచ్చు అంటారా? తర్వాత మళ్ళీ వేరే ఫ్రైకి వాడొచ్చు. సో ఇది మనం పెద్ద బౌల్లో వేసుకుందాం. సో ఈ బౌల్లో చేంజ్ చేసేసుకుందాం మొత్తం. దీంట్లో ఇంకా రైస్ ఫ్లోర్, కార్న్ ఫ్లోర్ మిక్స్ చేయాలండి. సో మిగతా ఇంకా మిక్స్ చేసే ఉన్నాయి. ఉన్నాయి. సో ప్రెజెంట్ మనం చికెన్ లో ఏమేం కలుపుకున్నాం? కారం కలిపాం, ఉప్పు వేసాము, గరం మసాలా, పసుపు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, ఉప్పు అండ్ జీలకర్ర, ఆవాలు, ధనియాలు, ధనియాలు పొడి, పొడి. నెక్స్ట్ కార్న్ ఫ్లోర్ ఇంకా రైస్ ఫ్లోర్ రెండు. ఫస్ట్ ఇది మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని మిక్స్ అయిపోవాలి మంచిగా చికెన్ కి. 1 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసారు ఎందుకంటే ఒకసారి చికెన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిగా లేకుంటే ఇదిగా వస్తుంది కదా, స్మెల్ వస్తుంది కనుక. ఇప్పుడు ఇది రైస్ ఫ్లోర్ అండి. రైస్ ఫ్లోర్ ఎంత? జస్ట్ 1 స్పూన్ అంతే, ఎక్కువ వేయద్దు. మళ్ళీ రైస్ మొత్తం టేస్ట్ వచ్చేస్తుంది, చికెన్ టేస్ట్ రాదు. ఇది కూడా 1 స్పూన్. 1 ఫ్లోర్ కూడా 1 స్పూన్. 1/2 కిలోకి మాక్సిమం అన్ని కూడా మనం ఒక్కొక్క స్పూనే వేస్తున్నాం, కాకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం 1 1/2 స్పూన్ వేస్తాం. సో ఇది కార్న్ ఫ్లోర్, రైస్ ఫ్లోర్ మొత్తం మంచిగా కలుపుకోవాలండి. ఓకే, సో ఇది ఫస్ట్ మీరే, నేనే ఇంట్రడ్యూస్ చేస్తున్నాను అన్నారు. సో ఫస్ట్ ఎప్పుడు చేశారు మీరు ఇది, ఈ ఫస్ట్ రెసిపీ? ఫస్ట్ ఇట్లానే నార్మల్ చికెన్ పకోడీ చేస్తూనే ఉంటా అండి నేను ఇంట్లో. మా హస్బెండ్ తింటారు. ఇంకా ఒకసారి ఏంటంటే జస్ట్ పచ్చడి కూడా ట్రై చేద్దామని ఇట్లా ట్రై చేసాం. సో ఎట్లాగో మీకు ఇంట్రెస్ట్ కాబట్టి చికెన్ పకోడీ చేస్తూ దీంతో పచ్చడి ఎందుకు పెట్టుకోకూడదు అని థాట్ వచ్చిందండి. మరి ఎప్పుడు ప్రయోగం ఎప్పుడు చేస్తారు దీని మీద, ఎక్స్పెరిమెంట్ ఎప్పుడు చేస్తారు మీరు? అంటే ఇప్పుడు లాస్ట్ మంత్ చేస్తా అండి. ఓకే, సక్సెస్ అండి. మంచిగా. ఎవరు తినారండి ఫస్ట్? మా హస్బెండే. ఓకే, సేఫా? సేఫే. అందుకే మన దగ్గరికి వచ్చారనమాట.
ఇప్పుడు దీని డీప్ ఫ్రై చేయాలండి. అవును. సో కంప్లీట్ అయిపోయిందండి. ఇది అయితే మిక్స్ చేసేసాం మ్యామ్, కానీ ఇప్పుడే మనం డీప్ ఫ్రైకి చేయాలండి. ఇది కొంచెం హాఫ్ అన్ అవర్ పెట్టాలి ఇంకా. ఓకే, మారినేట్ అవ్వాలి. ఒక హాఫ్ మారినేట్ అవ్వాలి. ఓకే, హాఫ్ అన్ అవర్ తర్వాత మనం అప్పటి వరకు ఆయిల్ కూడా మంచిగా హీట్ అవుతుంది, తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. సో హాఫ్ అన్ అవర్ మామూలు పక్కకు పెట్టాలా ఫ్రిడ్జ్ లో పెట్టాలా? నార్మల్ గా పక్కనే పెట్టుకోవచ్చు. ఓకే, ఆ మసాలా అంతా పీసెస్ కి బాగా పట్టుకునేటట్టు. ఓకే సూపర్ అండి, హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేద్దాం. ఈ లోపు ఆయిల్ కూడా హీట్ అవుతుంటుంది. అవును. ఓకే, సో మ్యారినేట్ అయిపోయింది కదండి, హాఫ్ అన్ అవర్ ఆగాం, పర్ఫెక్ట్ గా అయిపోయింది. ఆయిల్ కూడా వేడి అయిపోయింది. ఓకే, సో డీప్ ఫ్రై చేద్దామా? డీప్ ఫ్రై చేద్దామండి. రెడీగా పేపర్ కూడా పెట్టాను. ఓకే, తీసుకోవడానికి థాంక్యూ. సో మనం వన్ వన్ పీస్ సెపరేట్ వేద్దాం, పకోడీ కదా అన్నీ ఒకేసారి వేయద్దు. ఆయిల్ కూడా పర్ఫెక్ట్గా హీట్ అయిపోయింది. సో మీరు ఫస్ట్ టైం వంట ఎక్కడ నేర్చుకున్నారండి? నేను మా మమ్మీ దగ్గర నేర్చుకున్నానండి. మమ్మీ దగ్గర నేర్చుకున్నాను. ఫస్ట్ ఏం వంట వండారండి మీరు ఫస్ట్? నేను ఫస్ట్ ఎగ్ బుర్జి చేసానండి. ఎగ్ బుర్జి చేశాను. సో పెళ్ళయ్యాక ఫస్ట్ ఏం వంట చేస్తారు మీ శ్రీవారికి? ఏమేమి వంట చేసి పెట్టారు? ఎగ్ బుర్జీ చేసానండి. అక్కడ కూడా ఎగ్ బుర్జీ చేశారా? అది ఈజీ ఉందని ఫస్ట్ అదే ఇంప్రెషన్, మంచిగా వస్తుందని అదే చేసాను. ఓకే, మీ శ్రీవారు ఎగ్ బుర్జీ ఇష్టంగా తింటారా? ఇష్టంగా తింటారండి. ఓకే ఫైన్. సో చెప్పండి, మీ శ్రీవారి పేరేంటండి? అసలు శ్రీవారు అంటే ఆయన పేరు అడగలేదు. మా హస్బెండ్ పేరు కళ్యాణ్ అండి. కళ్యాణ్ గారు. ఓకే ఓకే. ఆయన ఫుడ్ అండి బాగా చేసి పెడుతూ తింటారా? లేదండి, మంచిగా చేస్తేనే తింటారు, ఎక్కువ తినరు. మంచిగా చేస్తేనే ఎక్కువ తింటారు. ఓకే, ఇది టైం పడుతుందండి, ఇంకా 5-10 మినిట్స్. ఓకే, డీప్ ఫ్రై అవ్వాలి మనకి, ఇంకా స్టే ఉండాలి కదా, అయితే లోపల కూడా మంచిగా ఫ్రై అవ్వాలి. పకోడీ, పకోడీ అంటే ఆల్మోస్ట్ మనం డీప్ ఫ్రైలో బాగా డీప్ ఫ్రైగా ఉండాలి. ఇంకా చికెన్ అంటే లోపల నుంచి మంచిగా ఫ్రై అవ్వాలి, నిలువ ఉండాలి కదా. నిలువ ఉండాలి, పచ్చి పచ్చిగా ఉంటే పచ్చి మళ్ళీ నిలువ ఉండదు. నిలువ ఉండదు. ఓకే సూపర్ అండి. ఎన్ని రోజులు నిలువ ఉంటుంది అన్నారు ఇది? ఇది మాక్సిమం మనకి 15 డేస్ ఉంటుంది అండి. 15 డేస్? ఓహో, 15 డేస్ మనకి. నేనైతే ఇప్పటి వరకు అయితే 15 డేస్ వరకు చూసిన, ఇంకా నెక్స్ట్ అయితే 1 మంత్ కూడా ట్రై చేస్తాను. యాక్చువల్లీ చికెన్ పకోడీ అంటే ఇంట్లో తీసుకుంటే అయిపోతుంది, అయిపోతుంది, అందుకే 15 డేస్ నేను ట్రై చేసాను. కానీ ఇది 15 డేస్ వరకు కూడా ఉందంటే గ్రేట్. మీ ఇంట్లో అంటే తినకుండా? ఓకే అయిపోయిందండి. అయిపోయిందండి. ఇప్పుడు మనము దీంట్లో తీసుకుందామండి. ఓకే కంప్లీట్ అయిపోయింది. సో ఒక 5-10 మినిట్స్ మనం బాగా డీప్ ఫ్రై అవ్వాలి. సో లోపల కూడా ఉడకాలి కనుక, పచ్చి పచ్చిగా ఉండకూడదు కనుక ఒక 5-10 మినిట్స్ చేసాము. సో ఇది నార్మల్ చికెన్ పకోడీ? చికెన్ పకోడీ అండి. సో నార్మల్గా మనకు దొరికే బయట చికెన్ పకోడీ, ఇంట్లో అయినా చేసుకునే విధానం ఇది చికెన్ పకోడీది. ఇంకో వాయు ఉందండి. ఇంకొక 1 మంచిగా డీప్ ఫ్రై అవ్వాలని కొంచెం 2 టైమ్స్ వేసాం మంచిగా డీప్ ఫ్రై అవ్వాలని చెప్పేసి. ఓకే సరే, దగ్గర అయిపోయిందండి. అయిపోయిందండి, ఇప్పుడు తీసేసి మనం పోపు వేస్తే అయిపోతుందండి. ఓకే, తీసేసి పోపు వేస్తే సరిపోతుంది. ఓకే, పోపుకు ఈ ఆయిల్ వాడుకోవచ్చు అండి? వాడుకోవచ్చండి. సో మంచి కలర్కి వచ్చేసింది. సో ఇట్లా ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసారు కదండి, సో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ పీసెస్ పైన చక్కగా కనిపిస్తుంది. సూపర్గా ఉందండి, ప్లేట్ నిండా అవి చూస్తుంటే. నార్మల్గా అయితే చికెన్ పకోడీ, పకోడీ అండి. ఇప్పుడు లైట్గా ఆనియన్స్ పక్కన పెట్టి నిమ్మకాయ తినేయండి కానీ. అవును తినేయండి. కానీ ఇక్కడ ప్రాసెస్ పచ్చడి ప్రాసెస్ ఇది. ఇప్పుడు మనం ఈ స్టవ్ ఆఫ్ చేయనండి. ఆఫ్ చేసి. ఓకే అయిపోయింది. నెక్స్ట్ అండి, ఇప్పుడు పోపు వేసుకుందాం అండి. పోపు వేసుకుందాం. పోపు వేసుకుంటే అయిపోతుంది. ప్యాన్ పెట్టేసేయండి. ఓకే, ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసాం. ఇప్పుడు ఆయిల్ వేద్దాం. ఆయిల్. సో ఎంతండి పోపుకి సరిపడా? పోపుకి ఇంకా నిలువ ఉండాలి కదా, కొద్దిగా ఎక్కువనే ఉండాలి.
పచ్చళ్ళ అంటేనే ఆయిల్. ఆయిల్ లేనిది పచ్చడి రాదు, టేస్ట్ రాదు. ఫస్ట్ ఆయిల్ లేకుంటే పచ్చళ్ళలో కొంచెం హీట్ అవ్వాలండి. హీట్ చేస్తే మనం జీలకర్ర ఆవాలు వేసుకుందాం. సైదా గారు, మరి ఆయిల్ హీట్ అయిపోయింది. అవునండి. ఇప్పుడు మనం హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకుందాం. హాఫ్ స్పూన్ ఆవాలు. ఓకే. ఓకే. హాఫ్ స్పూన్ జీలకర్ర. జీలకర్ర 1 స్పూన్. వెల్లుల్లిపాయ. వెల్లుల్లిపాయ చాలా మంచిది హెల్త్ కి. వెల్లుల్లిపాయ కానీ పచ్చల్లో వెల్లుల్లిపాయ ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి. స్మెల్ బాగుంటదండి. దీని సిమ్ లో పెట్టేనండి. సో వేగుతున్నాయి. నెక్స్ట్ అండి. వేగాలండి. ఇంకా వేగాలి. వేగాలి. ఇల్లో వెల్లుల్లిలు చాలా బాగుంటాయి పచ్చళ్ళ కదండి. ఆ పచ్చళ్ళు బాగుంటాయి. టేస్ట్ బాగుంటుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. మామూలు బయట వెల్లుల్లి తినమంటే ఎవరు తినరు, కానీ పచ్చళ్ళలో ఉన్న వెల్లుల్లి మాత్రం అది మంచిగా దానికున్న ఇంగ్రీడియన్స్ అన్ని తీసుకుంటుంది, చక్కగా ఉంటుంది. ఓకే. సో దీంట్లో నెక్స్ట్ అండి. వేగిపోయింది. హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. మళ్ళీ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అట్లా ఆయిల్ వేగని మంచి అరోమా వస్తుంది. అలాగే కారం. కారం. కారం ఎంతండి? హాఫ్ స్పూన్. హాఫ్ స్పూన్ కారం. ఆల్రెడీ పకోడీలో ఉంది కదండి. ఓకే. ఆల్రెడీ పకోడీలో ఉంది కాబట్టి ఇంకా హాఫ్ కొంచెం పసుపు. కొంచెం పసుపు. ఇంకా మళ్ళీ మనము తాలింపులో కూడా కారము పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని వేసాం. ఇది ఆవాలు పొడి 1 స్పూన్ అండి. ఆవాలు. ఆవాలు జీలకర్ర ధనియా పొడి 1 స్పూన్. ఆవాలు జీలకర్ర ధనియాల పొడి 1 స్పూన్. సో ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసుకున్నప్పుడు వేసుకున్నాం, మళ్ళీ పోపులో కూడా వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర అండ్ ధనియాల పొడి వేయగానే మంచి పచ్చడి స్మెల్ ఉండగా స్టార్ట్ అయిపోయింది. అన్నీ వేసుకోవాలండి. వేసేయాలా? వేసేయాలి. ఫైన్, వేసే. పక్కన పెట్టేస్తాను. ఓహో, పకోడీ పచ్చడి. చికెన్ పకోడీ పచ్చడి ఫస్ట్ టైం తింటున్నా. చికెన్ పకోడీ చాలాసార్లు తిన్నాం కానీ పకోడీ పచ్చడి ఫస్ట్ టైం తింటున్నాను. చాలా టేస్టీగా అంటే మీన్ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఇది. ఇందులో ఫస్ట్ బేసిక్గా మనం ఏదైనా చికెన్లో తింటే చికెన్లో కాంబినేషన్ చాలా తక్కువ మనకి కనిపిస్తూ ఉంటుంది. అల్లం వెల్లుల్లి ఐ మీన్ వెల్లుల్లి. వెల్లుల్లి. ఇలా చికెన్ వెల్లుల్లి రెండు ఉన్నాయి. సో ఇది మనం వేసేసినాం కదా చికెన్ పకోడీ. ఎక్కువ సేపు వద్దండి, జస్ట్ 1 మినిట్. ఇది జస్ట్ మసాలా మొత్తం పకోడీ రావాలి. ఓకే. పకోడీకి అంటుకోవాలి. అంటుకోవాలి. కాసేపు వేయించుకోవాలి. ఓకే. అయిపోయిందండి? అయిపోయిందండి. ఇప్పుడు మనం బౌల్లో తీసేద్దాం. ఇప్పుడు ఓకే, స్టవ్ బంద్ చేశాను. కంప్లీట్ అయిపోయింది. బౌల్లో తీద్దాం. లాస్ట్లో మనం నిమ్మరసం వేసుకోవాలండి. ఎందుకంటే ఇంకా మనం ఇది నిలువ ఉండాలి అని. ఓకే. నిలువ ఉండడం కోసం నిమ్మరసం. నిమ్మరసం. సో మనం ఇప్పుడు ఇది రెడీ అయిపోయిందండి. జస్ట్ 1 మినిట్ ఒక కొంచెం హీట్ తక్కువ అవ్వాలి. అయితే మనం ఒక 3 స్పూన్ లెమన్ జ్యూస్ ఇవ్వాలండి. సో కొద్దిగా చల్లారినాక లెమన్ జ్యూస్ వేసుకోవాలి. సో చల్లారనిద్దాం. ఓకే. సో 1 నిమిషం చల్లారినిచ్చాక నిమ్మరసం పిండేద్దాం. సో చల్లారిపోయింది. నిమ్మరసం 3 స్పూన్ అండి. ఓకే, 3 స్పూన్స్ నిమ్మరసం. నిమ్మరసం చికెన్. చికెన్ పకోడీ పచ్చడి. ఇది ఒకసారి మనం కలుపుకుందామండి. కలిపేసుకుందాం. ఇది అన్ని పీసెస్ మసాలా మొత్తం నిమ్మరసం మొత్తం పీసెస్కి మసాలాకి మొత్తం పట్టాలి. పట్టాలి. ఇప్పుడు తింటే మసాలా డిఫరెంట్, ఇంకా చికెన్ డిఫరెంట్ ఉంటుందండి. ఒక 2-3 డేస్ తర్వాత మనం తింటే అది మొత్తం పట్టుకుంటుందండి మసాలా చికెన్లో.
అబ్జర్వ్ అవుతది. సో ఉన్న మనం ఏమైతే ఇంగ్రీడియన్స్ చేసామో అవన్నీ పీసెస్ కి పంచి పెట్టుకొని అప్పుడు 2 3 డేస్ కి మనం జార్ లో పెట్టుకుంటే అప్పుడు మనం తినడానికి మంచిగా మెచ్యూర్ ఉంటది, రెడీ ఉంటది తినడానికి. ఇప్పుడు కూడా తినొచ్చు కానీ కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ ఉంటది మసాలా. 2 3 డేస్ తర్వాత ఇంకా ఎక్కువ టేస్టీగా ఉంటది. సో ఈ ఇంగ్రీడియన్స్, ఈ గ్రేవీ అంతా మొత్తం పీసెస్ కి పట్టేసుకుంటది, డ్రై అయిపోతుందా? డ్రై అయిపోతదండి మొత్తం. సూపర్ అండి. సో కంప్లీట్ అయిపోయిందండి? అయిపోయిందండి. సురేష్ గారు, సో చికెన్ పకోడా పచ్చడి రెడీ అయిపోయింది. చికెన్ పకోడీ పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, పసుపు, ఉప్పు, ధనియాలు, జీలకర్ర, ఆవాల పొడి, జీలకర్ర, బియ్యం పిండి, కార్న్ ఫ్లోర్, కారం, నిమ్మరసం, వెల్లుల్లి రెబ్బలు, ఆవాలు, నూనె. చికెన్ పకోడీ పచ్చడి తయారీ విధానం: ముందుగా ఒక బౌల్లో చికెన్ తీసుకొని అందులో ఒక చెంచా ఉప్పు, పసుపు, గరం మసాలా, కారం, 1.5 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ ధనియాలు, జీలకర్ర, ఆవాల పొడి, 1 చెంచా కార్న్ ఫ్లోర్, 1 చెంచా బియ్యం పిండి వేసి బాగా కలుపుకొని వేడి నూనెలో వేసి బాగా వేయించి పక్కన పెట్టుకోవాలి. మరో ప్యాన్ పెట్టుకొని అందులో సరిపడ నూనె 1/2 స్పూను, ఆవాలు, జీలకర్ర, 1 స్పూన్ వెల్లుల్లి రెబ్బలు, అలాగే 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 చెంచా కారం, పసుపు, 1 చెంచా ధనియాలు, జీలకర్ర, ఆవాల పొడి, ముందుగా వేయించుకున్న చికెన్ పకోడీ వేసి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని చల్లారాక 3 చెంచాల నిమ్మరసం వేసుకొని బాగా కలుపుకొని 2-3 రోజుల తర్వాత సర్వ్ చేసుకుంటే చికెన్ పకోడీ పచ్చడి రెడీ.